వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ పోలవరాన్ని సందర్శించిన సీఎం జగన్ కేంద్ర మంత్రి షకావత్ స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల ధరలు పెంచలేదన్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వచ్చే వారమే పెట్రో వడ్డన లీటర్ పై 12 రూపాయలు పెంచే అవకాశం ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ఇక లేరు గుండెపోటుతో కన్నుమూత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ శుక్రవారం పరిశీలించారు పునరావాస కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు ముందుగా వ్యూ పాయింట్ వద్ద పరిశీలన చేసిన సీఎం కేంద్ర మంత్రి తర్వాత స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు అనంతరం పూర్తైన ఎగువ కాఫర్ డ్యామ్ను పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు ఇంజనీర్లు వివరించారు తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం రుచికర అన్న ప్రసాదాలు అందించనున్నట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని పిఎస్సీ 4 లోని లగేజీ సెంటర్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దాదాపు 2 ఏళ్ల తర్వాత 10 రోజుల క్రిందట సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించడంతో రద్దీ పెరిగిందని చెప్పారు ఇక త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకోవడానికి చమురు విక్రయ కంపెనీలు భారీగానే ధరలను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర గత 9 ఏళ్లలో మొదటిసారిగా గురువారం 120 డాలర్లు దాటింది శుక్రవారం కాస్త వెనక్కి తగ్గిన ధర 111 డాలర్ల ఎగువనే కదలాడింది 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో గత 4 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు లేదు ఇక ఫలితంగా వాహనదారులకు ఊరట లభిస్తోంది అయితే ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాలు పూడ్చుకునేందుకు మార్చి 16 లోపు లీటర్ పెట్రోల్ డీజిల్పై 12 రూపాయలకు మించి పెంచవలసి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఓ నివేదికలో పేర్కొంది ఆయిల్ కంపెనీల మార్జినల్లను కూడా కలిపితే ధరను 15 రూపాయల 1 పైసా పెంచాల్సి ఉంటుందని తెలిపింది ఇక మార్చి 3 నాటికి భారత్ కొనుగోలు చేస్తున్న బ్యారెల్ ముడి చమురు ధర 117.39 డాలర్లు ఉందని 2021 నుంచి అదే అత్యధికమని తెలుస్తోంది ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్ మరణం క్రీడా లోకంలో తీవ్ర విషాదం నింపింది తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్ ఇక లేడన్న వార్తను అతడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు తన 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను తన పేరిట వార్న్ లిఖించుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా వార్న్ తనదైన ముద్ర వేసుకున్నాడు ఐపీఎల్లో ఆరంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు వార్న్ సారథ్యం వహించాడు తొలి సీజన్లో ఏమాత్రం గెలుపు అంచనాలు లేకుండానే యువకులతో బరిలోకి దిగిన రాజస్థాన్ తొలి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఆధ్వర్యంలో ఆహార భద్రత చట్టంపై హైదరాబాద్లోని ఆహార భద్రత కమిషన్ కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఎన్జీఓ సంస్థల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరగంటి ఆనంద్ మాట్లాడుతూ ఎన్జీఓ సంస్థలకు ఆహార భద్రత చట్టం 2013పై సమావేశం నిర్వహించి సమాజంలో రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం గురించి పూర్తి స్థాయిలో సరైన అవగాహన ప్రజలకు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి కమిషన్ సభ్యులు ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు భంగం కలుగుతాయో ఎక్కడైతే పౌరుని యొక్క హక్కులో భంగం కలుగుతుందో సచ్చేత సంస్థలు చైతన్యం చేసి వాళ్ళ హక్కులను భంగం కలగకుండా కాపాడి మంచి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం నిర్మించడం కొరకు ఎందుకంటే అందరం కూడా కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కష్టపడి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ప్రతి వాళ్ళతో మమేకమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి అన్ని స్వచ్ఛంద సంస్థల యొక్క పరిచయం మీరు అందరూ పరిచయం చేస్తూ ఉంటే పేదవాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు స్త్రీలతో ఉన్న సంబంధాలు పిల్లలతో ఉన్న సంబంధాలు విద్యార్థులతో ఉన్నటువంటి సంబంధాలు వృద్ధులతో ఉన్నటువంటి సంబంధాలు వికలాంగులతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ఈ కమిషన్కు చాలా అటాచ్మెంట్ ఉన్నటువంటి సంస్థలుగా మాకు అర్థమైంది కాబట్టి దయచేసి మీకు ఇంకెన్ని ఇంకా మీరు జిల్లాలలో
ఇంకా మీరు రానేటువంటి ఎన్జిఓస్ ద్వారా జిల్లాలను కూడా చైతన్యం చేస్తాం. మీరు ఎన్జిఓలుగా మీరు మీటింగ్ పెడతామంటే కూడా మా గౌరవ చైర్మన్ గారు కూడా చాలా మా కంపెనీ కూడా ఉత్సాహంగా ఉన్నది. మీ దగ్గరికి వచ్చి జిల్లాల వారికి కూడా చైతన్యం చేయడానికి కూడా ఈ కమిషన్ సిద్ధంగా ఉన్నది. మేము ఏదైతే అవసరం అనుకుంటే మీ స్వచ్ఛంద సంస్థలు ఒక్కొక్క మండలం మీరు అడాప్ట్ చేసుకోవడం కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్. మేము ఈ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం కేంద్రంలో ఉన్న హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబా దర్గా వార్షికోత్సవ సందర్భంగా ముస్లిం సోదరులు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మండల కేంద్రంలోని జామా మసీదు నుంచి దర్గా వరకు గంధాన్ని చాదర్ను గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి దర్గా వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గా కమిటీ నిర్వాహకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం గొత్తికోయ గ్రామం కన్నాపురంలో ఘోరం జరిగింది. కొవ్వాసి నంద అన్నం పెట్టలేదని కోపంతో గొడ్డలితో దాడి చేసి సొంత చెల్లెల్ని కడతీర్చాడు. రాత్రి మధ్య మత్తులో ఇంటికి వచ్చిన తనకి అన్నం పెట్టలేదని తెల్లవారుజామున సమయంలో గొడ్డలితో దాడి చేశాడు. తలపై బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే సోమమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నందాను తాళ్లతో బంధించి చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. విశాఖపట్నం మార్చి 4, 32వ వార్డు అల్లిపురం ఏరియా మోర్యా హోటల్ ఎదురుగా ఉన్న యూజీడీ నెట్వర్క్ డెమోను పరిశీలించిన విశాఖ నగర మేయర్ గోళగాని హరి వెంకటకుమారి స్వచ్ఛ సర్వేక్షణ 2022 వాటర్ ప్లస్ మరియు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో భాగంగా ఆధునిక యంత్రాలు అయినటువంటి సీవర్ క్రాక్కు అమర్చిన అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పైప్లైన్లు లోపల గల వ్యర్థాలు పూడికను పర్యవేక్షించి తొలగించు మరియు శుభ్రపరచు విధానమును అజంతా టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ ద్వారా జోన్ 4కు సంబంధించిన డెమోను ఏజెన్సీ ప్రతినిధులు మేయర్కు వివరించారు.
ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి చెందిన పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు రెడ్డి వెంకటలక్ష్మి ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఉత్తమ మహిళ అవార్డును స్వీకరించారు. గ్లోబల్ క్రియేషన్ ఆర్ట్స్ అకాడమీ మరియు ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వెంకటలక్ష్మికి ఈ అవార్డు రాష్ట్ర మంత్రి తానిటి వనిత చేతుల మీదుగా అందించారు. వెంకటలక్ష్మి ఆధ్యాత్మిక మరియు పలు సేవా కార్యక్రమాలు అంతరించిపోతున్న ప్రాచీన సంప్రదాయాలను పరిరక్షణలో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు ఈ అవార్డును ఎంపిక చేశారు. రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తేనేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ పార్టీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి సమక్షంలో ఈ అవార్డును బహుకరించారు. డాక్టర్ పి సలోమి గారు కూడా సిద్ధంగా ఉండాలండి. డాక్టర్ పి సలోమి మేడం గారు గ్రామంలో కూడా చెల్లిలాగా తల్లిలాగా అక్కలాగా భావించి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తూ ఒకటి నేను ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. మొన్న కరోనా టైంలో అయితే అండి మాకు భాస్కర్ అమ్మాయి గారు ఉన్నారు. మేము చేసే కార్యక్రమాలు చూసి అమ్మ నేను మీతో ఉంటాను నేను ఎండాలనుకున్నా మేము చేసి ఇస్తుంటే వాటిని పట్టుకెళ్ళి ఆ ఎండలో ఆయనకి అసలు అవి ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఆయన కూడా వెళ్ళి ఆ లారీ బస్సులు లారీలు అన్ని ఆపి వాళ్ళందరికీ సప్లై చేయడం ఇలా ఎవరైనా ఒంట్లో బాగాలేదన్నా కూడా. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని మెండు నాగరామ పద్మావతి విశాఖపట్నం విమానాశ్రయానికి క్షేమంగా తిరిగి వచ్చింది. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సూచన మేరకు ఆయన సోదరుడు చిర్ల శ్రీనివాసరెడ్డి విశాఖపట్నంలో ఆమెను రిసీవ్ చేసుకుని ఆహార ఏర్పాట్లు చూసి ఇంటి వరకు చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. పద్మావతి ఆయన సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇన్ జడ్ఎస్ఎంయు ఆయన ఫ్రమ్ ఆలమూరు మండలం సందిపూడి. మా యూనివర్సిటీలోనే ఎంట్రెన్స్ మేము 1500 మెంబర్స్ వరకు ఉన్నాం. ఒకేసారి అందరినీ షిఫ్ట్ చేయడం అది నాట్ ఎన్ ఈజీ, బట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేషన్ అండ్ అవర్ కన్సల్టెన్సీ అండ్ అవర్ యూనివర్సిటీ సపోర్ట్ వల్ల 1500 మెంబర్స్ ఒకేసారి టైం ఇచ్చి అరేంజ్ చేయడం వల్ల బార్డర్ క్రాస్ చేసాం. కాలింగ్ బార్డర్ అది ఆ విషయం తెలిసిన అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ ఉన్నాయని చెప్పిందనమాట. ఉక్రెయిన్ బార్డర్ క్రాస్ చేసిన వాళ్ళకి భయం ఉండే అందరి బార్డర్కి వెళ్తున్నామా అక్కడ ఏమవుతుంది అని. తర్వాత ఈ ఫుల్ సెక్యూర్గా సేఫ్టీగా ప్రతి చోట ఇక్కడ జబ్రోజియాలో ట్రైన్ స్టార్ట్ అయిన నుంచి ఈరోజు ఇక్కడ వరకు కూడా ప్రతి ప్లేస్లో ఫుడ్ కానీ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా సేఫ్గా సెక్యూర్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఇండియన్ ఎంబసీ. 7 డేస్ 2 డేస్ ట్రైన్లోనే ఉన్నాం 30 అవర్స్. ఇంకా తర్వాత మళ్ళీ హంగేరీకి ఇంకో ట్రైన్ చేశారు.
ఆ ట్రైన్ అక్కడి నుంచి అప్రోజ్ నుంచి హంగేరీకి మధ్యలో ట్రైన్ టు ట్రైన్ బస్ జర్నీ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లాట్లోకి షిఫ్ట్ చేశారు. అక్కడ వన్ డే ఉన్న తర్వాత వాళ్ళు వెకెట్ చేయమన్నారు. వెంటనే తర్వాత ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి అలా ఫ్లైట్స్ అవి అరేంజ్ అయ్యి ఉండడం వల్ల వచ్చాము. మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరూ కూడా టూ టు త్రీ డేస్లో అందరూ ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ బుక్ అయ్యాయి, రీచ్ అవుతారు హోప్ఫుల్లీ. నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు సుబ్బరాయుడుపాలెం గ్రామంలో ఏళ్ల తరబడి నుండి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఎన్నో ఉన్నాయి. పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయని ఆ వార్డు ఇన్ఛార్జ్ తమరానా నాయుడు తెలియజేశారు. ఇటీవల నర్సీపట్నం మున్సిపాలిటీలో కొత్త బోర్డు ఆవిర్భవించిన తర్వాత చైర్మన్ ఆదిలక్ష్మి తమ ప్రాంతాన్ని పర్యటించి సమస్యలను పరిష్కరించాలని విన్నవించిన మేరకు తన అభ్యర్థనను మన్నించి ఆమె వచ్చి గ్రామాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేశారని, ఈ ప్రాంతానికి ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని, వర్షాలు పడినప్పుడు కాలనీలోని రామాలయం వద్ద చెరువును తలపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని విన్నవించుకోక, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు 10 లక్షల రూపాయలను ఈ గ్రామ అభివృద్ధికి కేటాయించారని, వాటి పనులను నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారని ఆయన తెలియజేశారు. తక్షణమే స్పందించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు, మున్సిపల్ చైర్మన్కు, కౌన్సిలర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నమస్కారం. నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు జోగనాథపాలెం కానీ, సుబ్బారాయుడుపాలెం కానీ, అప్పారపాలెం కానీ మున్సిపాలిటీ అని పేరే తప్ప పల్లెటూరు వాతావరణం ఇది. అయితే ఈ గ్రామీణ వాతావరణంలో ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వం కానీ, తర్వాత ఇంతకుముందు మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి కానీ, పంచాయతీగా ఉన్నప్పుడు కానీ ఈ రోడ్లు ఎప్పుడూ లేవని, ఊరు తయారయ్యి ఛానల్ అవుతుంది కాలనీ కానీ, డ్రైన్లు కానీ, వాటర్ వెళ్ళిపోయే అవకాశం కూడా లేదు. అయితే మన బోర్డు ఏర్పడిన తర్వాత చైర్మన్ గారిని, మున్సిపల్ చైర్పర్సన్ గారిని ఒకసారి విజిట్కి రండి అని చెప్తూ వచ్చినారని చూసి అర్థం ఉన్న పరిస్థితి ఏం బాగలేదని చెప్పి, మాకు సీసీ రోడ్డు వద్దంటే ఏమైనా డ్రైన్ పోయే అవకాశం ఏమని అడిగితే, అప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో కూడా చెప్పి జనరల్ ఫండ్ ఒక 490,000 రామాలయం వీధిలోని కాలనీలోని ఒక 5 లక్షల రూపాయలతోటి మాకు జనరల్ ఫండ్ మంజూరు చేశారండి. మంజూరు చేసిన దానిగా ఈరోజు ఎమ్మెల్యే గారితో, మన మున్సిపల్ చైర్పర్సన్ అండ్ అధికారులతో ఈరోజు ఇనాగ్రేషన్ శంకుస్థాపన కార్యక్రమం మొదలు చేశామండి. కౌన్సిల్ సభ్యులకు కానీ, చైర్పర్సన్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఈ మా ఊరిని, ఈ సుబ్బారాయుడుపాలెం గ్రామాన్ని పట్టించుకొని ఫండింగ్ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి. అనంతగిరి మండలం శివారు పంచాయతీల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తరచూ విధులకు హాజరు కావడం లేదని దేవరాపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి గరిక నారాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన కివర్ల జీనాబాడు పినకోట పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది రూపాయలు వేతనాలు తీసుకుని పబ్బం గడుపుతున్నా తప్ప గిరిపుత్రులకు నాణ్యమైన విద్య అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు కూడా హాజరు కావడం లేదని ఆయన విమర్శించారు. ఉన్నతాధికారులు సందర్శించి విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నాయి ఈ 75 గిరిజన గ్రామాల పరిధిలో 20కి పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం వల్ల గిరిజన పిల్లలకు సరైన విద్య అందటం లేదు. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఈ పరిధిలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు ఇక్కడ ఉండేందుకు ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే ఉన్నత అధికారులు స్పందించి ఉపాధ్యాయులకి సరైన సౌకర్యం కల్పించి పిల్లలకి సరైన విద్య అందే దిశగా తీసుకువెళ్ళాలని సిపిఐ దేవరాపల్లి మండల కార్యదర్శి గరికిన రాజు విజ్ఞప్తి కోరుతూ ఉన్నారు. మనకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్న గిరిజన ప్రజలు తలరాత మారేటట్టు కనిపించటం లేదు. సరైన రోడ్డు సౌకర్యం లేదు. పిల్లలకి చదువుకుందామంటే సరిగ్గా విద్య అందించే ఉపాధ్యాయులు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది. కనీసం ఆరోగ్యం బాగులేని పరిస్థితిలో కూడా ఒక అంబులెన్స్కో లేకుంటే వేరెవరికైనా ఫోన్ కాల్ చేద్దామంటే సిగ్నల్ లేనటువంటి పరిస్థితి ఇక్కడ. చెప్పుకోవడానికే ఈ ప్రభుత్వాలు ఎన్నొచ్చినా చెప్పుకోవడానికే తప్ప కనీసం సిగ్నల్ ఉండే సౌకర్యం కూడా ప్రభుత్వాలు కల్పించలేని దుస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి తప్ప గిరిజన ప్రజలకి ఏ విధమైనటువంటి
ఉపయోగంగా లేదని ఈ సందర్భంగా సిపిఐ దేవరపల్లి మండల కార్యదర్శి విజ్ఞప్తి కోరుతా ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరుకు సెలవు. నమస్కారం.